హై ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ సో ఫైనల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక చెంబలు ఉంటుంది బెల్ సమ్మె క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూజ్ చేసుకోండి ఎడ్యుకేషన్ జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ అనమాట కంపెనీ పేరు వచ్చేసి టెక్ మహేంద్ర సో ఆల్రెడీ టెక్ మహేంద్ర వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఎక్కడ తిరుపతిలో సో ఇప్పుడు నేను చెప్పకపోతే వచ్చేసి డిఫరెంట్ లొకేషన్ అనమాట వేరే లొకేషన్ దగ్గర ఓకేనా జాబ్ డెసిగ్నేషన్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ హండ్రెడ్ క్వాలిఫికేషన్ ఎనీ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సో డిగ్రీ కావచ్చు లేకపోతే పీజీ కావచ్చు తర్వాత ఏదైనా డిప్లొమా కావచ్చు అందరూ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పాస్అవుట్ ఇయర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఈ ఇయర్స్లో ఎవరైనా పాస్ అయితే కనుక ఈ కోర్సెస్ మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ అయితే మా మెన్షన్ చేయలేదు కానీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ డబుల్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ ఒక నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ సెకన్ నెంబర్ సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నోట్ చేసుకోండి తర్వాత ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్నింగ్ నైన్ ఏఎంకి అంటే రేపు అనమాట ఎక్కడ ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కోఆపరేటివ్ కాలనీ కావలి నెల్లూరు డిస్టిక్ ఏపీ సో ఇది అడ్రస్ అనమాట ఈ కాలేజ్లో ఈ కాలేజ్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి రేపు తర్వాత నోట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ టాప్ ఈస్ ప్లస్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఫర్ జాబ్ అంటే మీరు ఈ జాబ్కి సెలెక్షన్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీరు తెచ్చుకోవాలి అలాగే ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా బాగుండాలి తర్వాత ఇంటర్వ్యూ ప్రొసీజర్ జీడీ అంటే గ్రూప్ డిస్కషన్ ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంతే సో జీడీ గ్రూప్ డిస్కషన్ ద్వారా అలాగే నెక్స్ట్ దీని దీని తర్వాత వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే ఇంకేం లేదు సెలక్షన్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది అటెండ్ అవ్వండి సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ